జనసేన ఏంటమ్మా ఈసారి? ఆ జనసేన బోనసేన ఏంటమ్మా జనసేనన? ఆయనకి అంత సమర్థం లేదు, చేయలేడు. నాలుగో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తాను, నా దగ్గర రూపాయి లేదు, నామినేషన్ చేస్తూ ఉంటాను. రూపాయి పిల్లలు ఎవరు తీసుకోరు కదా, నోట్లు కదా అక్కడ పంచేది. నోట్లు కూడా మనం ఇచ్చేది ఏమీ లేదు. ఆ ప్రభుత్వం యొక్క ప్రవర్తనకు అందరూ వ్యతిరేకతగా కనపడుతున్నారు. టీడీపీ వాళ్ళు మాకే ఉందంటారు, వైసీపీ వాళ్ళు మాకే ఉందంటారు, లేకపోతే అంత తేలిగ్గా పోటీ చేయరు కదా. అది ఏ పార్టీ అంటే ఉందండి, అధికారంలో ఆ పార్టీ ఉందా? ఇదే టీడీపీ ఎక్కువ అధికారం పార్టీ మీదే మొగ్గు చూపిస్తారు. మరి పైనుంచి కిందకి అదే పార్టీ మీద ఉందిగా. దాని గురించి ఎక్కువ అధికారం పెట్టే పోద్ది కదండి, ఏదైనా దాన్ని బట్టి. ఎందుకు అధికార పార్టీ అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాల వల్ల గెలుస్తుంది అంటున్నారా? మరి కింద నుంచి పైకి ప్రభుత్వం అదే ఉన్నప్పుడు దాన్ని బట్టే వస్తుందని మాకు ఊళ్ళో ఇది కదంతా. టీడీపీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? టీడీపీ అంటే రెండు పోటీ పోటీగా ఉంటాయి, ఏ దాన్ని ఏం తక్కువ అంచనా లేదు. బీజేపీ జనసేన ఎలా ఉంది ఇక్కడ? అవి పెద్దగా మాకు జనసేన ఉంది కానీ పార్టీ అయితే ఉండరు కానీ వాళ్ళు వాళ్ళు అంత ఇదిగా అవి పెద్దగా ఉండవు. వాళ్ళు పెద్దగా జనసేన పార్టీ అయితే ఉందా, వాళ్ళకి ఆఫీసు ఉందా, వాళ్ళు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు చేస్తారు పోటీ. కాంగ్రెస్ ఏమన్నా ప్రాబల్యం కనిపిస్తుందా? కాంగ్రెస్ అనేది ఏమి లేదండి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదు, జనసేన మాత్రం ఉందా పార్టీ. అంటే పోటీ త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే రెండు పార్టీల మధ్య నడుస్తుందా, మూడు పార్టీల మధ్య నడుస్తుందా ఇక్కడ ఎన్నికలు? పార్టీ అయితే ఈ రెండింటి మీద బాగా ఉంటుంది అండి, వాళ్ళు కూడా ఎత్తి వేయచ్చు కూడా చెప్పలేం. అది 6వ తారీఖు దాటిన కానించి ఇనామాస ఎత్తుడు అయినా కానీ చెప్పలేము. అప్పుడు ఈ మధ్యన కొంచెం ఈ జరుగుతూ ఉంటాయి రాజకీయాలు, ఎత్తుడాలో చెప్తూ ఉంటారు. మయ్యారు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు కలిపి రెండు కలిపి చేసుకుంటారు, చెప్పలేం. అంటే అభ్యర్థులు బట్టి కూడా ఉంటుందా, అభ్యర్థుల మీద ప్రభావం వచ్చేప్పటికి వ్యక్తిగతంగా ఉంటుంది కొంత. పార్టీలు ఎలా ఉన్నాయి, నిలబడే వ్యక్తిని అది నిలబడేదాన్ని బట్టి ఉంటుందో, కొంత ఊళ్ళో వ్యక్తిగతంగా ఉంటుంది. వ్యక్తిగత కంటే ఎలా చూస్తారు ఊళ్ళలో? ఊళ్ళో మనిషిని బట్టి, ఆ మనిషిని బట్టి కొంత ఉంటారు కదండి, బీరకాయ పీసు దాన్ని బట్టి ఒక మనిషి మీద పార్టీ పరంగా కొంత తక్కువగా ఉంటుంది. చిమ్మలు ఉండదు కదా దీనికి. వైసీపీ అన్నారు కదా, ఇంకేముంది అయ్యా అంటారు ఇంకా. ఏంటి వైసీపీ ఏంటి? అది వైసీపీ అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్పు. అర్థం ఏమన్నా ఇప్పుడు అదే అదే అన్నారు పార్టీలు, పార్టీ అదే అంటున్నారు అందరూ. అదే ఇంకేముంటుందా, ప్రధాన పోటీ ఏ రెండు పార్టీల మధ్య ఉంటుంది అంటావు? దీంట్లో ఉంటుంది అనుకున్నా, వైసీపీ ఉంటుంది అనుకున్నాను. మరి ఎందుకని వైసీపీ గాలి అట్టుంది ఇప్పుడు, సంవత్సరంగా అట్టుంది గాలి. గాలి అలా ఉందని ఎలా చెప్తావు నువ్వు? చెప్తా అంటే ఉందిగా జనాల వాతావరణం, అంతే జనాల వాతావరణం బట్టి అనుకుంటున్నాం మనం. టీడీపీ ఎలా ఉంది ఇక్కడ ఊళ్ళో? టీడీపీ మాకైతే ఇక్కడ పర్లే బాగుండదు, మరి కొంతమందికి బాగుంది టీడీపీ. ఫస్ట్ అసలు అదే టీడీపీ ఫస్ట్ చాలా టీడీపీ మొన్న మధ్య మరి కానీ సగం మందిగా టీడీపీ ఎక్కువ చిన్నపాలం మొత్తం. మొన్న పార్టీ మారారు చాలా మంది. అది ఎలాగ టీడీపీ అభ్యర్థి ఇక్కడ పోటీ ఇస్తాడా, గట్టి పోటీ, నెగ్గే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి టీడీపీకి ఇక్కడ? పోటీ ఇస్తాడు, పోటీ వారు ఇస్తారు కానీ ఈ ఇళ్ళ మట్టికి పోటీగా ఉన్నారు, అటు పోటీ ఉందా, పోటీ ఉంటుంది పోటీ పోటీ. ఏమి ఈసారి ఊళ్ళో ఎవరు ఎన్నుకోబోతున్నారు, ఏ పార్టీని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా? ఈ పార్టీ జనాలకు చాలా ఎక్కువ, కొంతమంది ఆ బీజేపీ వాళ్ళు ఆ పార్టీ కొంతమంది ఎన్నుకున్నారు మనిషిని. ఈ కొంతమంది ఈ పార్టీలో కూడా చాలామంది గొడవలు పడి మాకు నాకు నాకు మొన్న కొంతమంది ఈ పార్టీలో హిల్లు వచ్చేసింది. మళ్ళీ ఈ పార్టీ కూడా ఒకరంటే నాకు నాకు నేను ఉంటాను ఉంటాను ఇల్లు గొడవ పడుతున్నాను పార్టీలో. వైసీపీలో మొన్న మీటింగ్ పెట్టారు. అంటే వైసీపీలో అంతర్గతంగా గొడవలు ఉన్నాయి కొన్ని? అయితే వాళ్ళకి లోపల ఖర్చులు ఉండే ఎవరికాడికి నేను ఉండాలి నేను ఉండాలని ఒక నేను ఉంటాను ఒక నేను 10 మంది అక్కడ వచ్చారు మన పిలిచింది కదా అని. మరి ఏం జరుగుతుంది తెలియదు కానీ జరుగుతుంది. మా పార్టీనే వైఎస్ పార్టీని, వైఎస్ పార్టీ వైఎస్ గారికే వస్తుంది బాగా. ఎవరికైనా సరే ఆడ మగ మొత్తం వైఎస్ గారికి వేస్తారు. జగన్ మర్చిపోరు, జగన్ మర్చిపోరు. ఎందుకనమ్మా?
జగన్ ఆడవాళ్ళకి గౌరవం ఇస్తున్నాడు, మగవాళ్ళకి గౌరవం ఇస్తున్నాడు, రైతులకి గౌరవం ఇస్తున్నాడు, వాళ్ళ పిండికి కాదు అంత పర్వాలేదు. కాకపోతే కూలీనాలు చేసుకున్న ఒక రూపాయి ఎక్కువ పోతుంది, కానీ ఇప్పుడు వాటికి పర్వాలేదు. 18 సంవత్సరాలు 18 నెలలు అయినా 20 నెలలు అయినా శుభ్రంగా చేస్తున్నాడు. మా ఇంటికి ముసలాడికి ఇంటికి వాళ్ళకే పింఛను ఇస్తున్నాడు. మా ఇంటి 62 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి లేదనుకో ఇంటికి వాళ్ళకి ఇస్తున్నాడు. బాగానే ఉంది అంతా పిల్లల అమ్మఒడి. మరి 18 సంవత్సరాలకి 55 సంవత్సరాలకు 18 వేలు వేసాడు. మళ్ళీ డోక్రా వాళ్ళకి గ్రూపులకు డబ్బులు ఇస్తున్నాడు. అన్నీ బాగానే చేస్తున్నాడు. ఆయన వరకు బాగానే చేస్తున్నాడు అమ్మ. ఇప్పుడు వరకు టీడీపీ తెలుగుదేశం అన్నది అసలు అన్నీ దేవుడు అంటే ఏడుతుమే, కానీ ఏదీ లేదు, ఏదీ లేదు. ఒక పంటకు లేదు, ఒక మంచికి లేదు, ఒక రైతుకు కూలి డబ్బులు లేవు. మరి రైతు పండించిన పంటకే మద్దతు ధర లేదు, అంతా ఏడిపి. ఇప్పుడు పిండి కొట్టుకుంటాకి కొట్టుకోడానికి వెళ్ళినా అంతా ఏడిపి. ఇవాళ అన్నిటి కొంచెం రేట్లు తగ్గినాయి, పర్వాలే. రైతుకి అనేది పర్వాలేదు అమ్మా, పర్వాలేదు, బాగానే ఉంది. పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుందంట మీ ఊళ్ళో? మా ఊళ్ళో జగన్ పార్టీ వస్తుంది, 90% జగన్ పార్టీ వస్తుంది. మరి ముందు బాబులు బాధపడుతున్నారు కదమ్మా రేట్లు పెంచి. ఎందుకు ఇంటికాడ పెళ్ళాం బిడ్డలు ఏడుతాకి, ఇంట్లో బొచ్చులు బోళ్ళు బయటపడేటాకి, ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి తాగటాకి, వీళ్ళు వచ్చి కొట్టటాకి, ఈ పిల్లలు గళ్ళు అంటే ఏడుగుటాకి, ఇంటికాడ చదువులు ఉండవు పిల్లలకి, పెళ్ళాం కూడి ఉండదు, పెళ్ళాం కష్టం చేసుకొచ్చేదాకా కాపలా గాయటం, అవి వచ్చి ఓడగొట్టేసుకుని తాగటం. ఆయన కరెక్ట్ ఆయన పని చేస్తున్నాడు, అది బాగుంది. ముందు బాబులు కరెక్ట్గా చేశాడా? బాగా చేశాడు. సరిపోయింది వాళ్ళకి? వాళ్ళకి సరిపోయింది. ఇప్పుడు ఇంట్లో కొంచెం దోమలు దోమలు చేయటం కాడ తగ్గింది, తగ్గింది. జనానికి కొంచెం నార్మల్గా ఉండారు, వాళ్ళు కూడా ఒళ్ళు నుంచి పని చేసుకుంటున్నారు. బాగుందమ్మా, అన్నిటికీ బాగున్నాను. జనసేన ఏంటమ్మా ఈసారి? జనసేన బోనసేన ఏంటమ్మా జనసేననా? దేనికి జనసేన? దేనికి వస్తుంది? దేనికి చేస్తాడు? మార్పు కోసమ్మా. అవన్నీ కుర్రోళ్ళు గంతులు వేయటాకి, ఆయన గంతులకి ఈయన గంతులకి తిరపటం, కానీ ఆయనకి అంత సమర్థం లేదు, చేయలేడు. అవకాశం ఇవ్వాలి కదా, సమర్థత లేదని ఎలా చెప్తారు? అవకాశం అనేది లేదు ఇక్కడ. అసలు ఒకటే వచ్చింది, ఒకసారి ఇదే వచ్చింది చూసారు మొన్న. ఇక్కడ ఎవడో ఎవరు వేయరు, ఊరికే రూపాయలు తిని తప్పుకుంటారే, కానీ ఇక్కడ ఎవరు ఏం చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందమ్మా ఊళ్ళో? అసలు లేదమ్మా. కాంగ్రెస్ ఎప్పుడు మర్చిపోయి మూసి నిద్ర పడిపోయింది అని చెప్పాను అంతక్కడే, అది పోయింది, ఇది వచ్చింది అంతే. వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా ఎవరు సంగతి కాదు, మా సంగతి. మాకు 3 లక్షలు బాకీ అయిపోయింది, మాకు తింటాకి తిండి లేదు, చెరువులు వేసుకుంటే మాకు పంట రాలే, చెరువులు పంట రాలే, ఇద్దరు కొడుకులు కూతురు, పిండలను బతికించుకుంటే కష్టమైపోయింది మాకు. ఈ ఊరు నుంచి మా పుట్టింటికి వెళ్ళిపోయాం. ఆ రోజుల్లో వైఎస్ గారు పాపం 3 లక్షలు మాకు రుణమాఫీ చేశాడు, చేశాడు బాబు. ఇప్పటికైనా పర్వాలేదు, ఆయన దయ వల్ల ఇప్పుడు ఇట్లా నుంచున్నాం మేము. అది ఆయన వరకు మంచి తండ్రి అంత మంచి చేశాడు, కొడుక్కడు అంత మంచి చేస్తున్నాడు, బాగుంది. ఆయన రావాల్సిందే, ఆయన రావాల్సిందే, ఆయన చేయాల్సిందే. కానీ ఈ చంద్రబాబు నాయుడు చేయలేడు, ఈ పావన కళ్యాణ్ చేయలేడు, చేయలేరు. వాళ్ళ వల్ల తేలదు. చంద్రబాబు నాయుడు కొడుకు బాబు మింగేస్తాడు రాష్ట్రాన్ని, ఏమీ లేదు. 7 అయ్యే వరకే సుడిగుండాలు చుట్టా చేస్తాం. ఆయన పార్టీ వాళ్ళు మొత్తం అందరూ దొంగలు దోపిడిగినాయి. వైఎస్ఆర్సీపీ నుండి ఎలా చెప్తారు పథకాలు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కూడా ధర్మబద్ధంగా జరుగుతున్నాయి. ఏదైనా ఊళ్ళో ఇంకెక్కడన్నా రాని ఊళ్ళో ఎవడన్నా ఉండా, చిన్న చిన్న లోపాలు ఉండి మిస్టేక్ జరిగినా అసెంబ్లీ వాళ్ళు కూడా కంపల్సరీ ఎత్తికిస్తాము. ఈసారి వైసీపీ అంటే ఇది స్థానిక ఎలక్షన్లు అనుకో, ఈ వైసీపీ పార్టీ తరఫున ఒక పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేపిస్తున్నాం కదా, అతనే గెలుస్తాడు, నెంబర్లు కూడా బాగానే వస్తాయి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటి కూడా శుభ్రంగా సెట్ చేసుకుంటాం. ఏ వ్యక్తికి ధర్మబద్ధంగా అందాల్సిన ప్రభుత్వ ఫలాలు అందించేలాగా ఒక ఇళ్ల స్థలాలు ఏముంది. ప్రభుత్వ ఫలాలా, ఎన్నికల ఫలాలా, అంటే పోనీకి ముందు జరిగే ఫలాలా? ఇవంటే మామూలు, అవి వ్యక్తిగతంగా ఇవన్నీ మామూలుగా నడుస్తాయి ఎన్నికల ముందు. ఏదైతే ఫలాలు ఓట్లకు ముందు అంతే. అవి అయితే నేనుగా ఉండను, 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తాను, నా దగ్గర రూపాయి బిళ్ళ లేదు, నామినేషన్ చేస్తూ ఉంటాను. రూపాయి బిళ్ళలు ఎవరు తీసుకోరు కదా, నోట్లు కదా అక్కడ పంచే. నోట్లు కూడా మనం ఇచ్చేదేమీ లేదు, ఇంకా అవసరం అయితే ఖర్చులకి ఏదన్నా 100 500 నా తరపున ఎవరన్నా ఇవ్వాల్సిందే, కానీ నామినేషన్ ఫీజు కూడా నా దగ్గర డబ్బులు లేవు. 4వ వార్డు నెంబర్కి ముందు బాటిల్ కేసులు రెడీగా ఉంటాయి? అసలు అవన్నీ లేవు. అసలు నేను ఆ డబ్బులు విషయం పెట్టించుకోను, నేను జనాలకి ఎవరికి ఏ సహాయం అయినా చేస్తాను. మద్రాసు వరకు ఆపరేషన్ చేయించాను దాదాపు. మీరే పోవచ్చు సరదా, జనరల్గా మిగతా వాళ్ళు ముందు డబ్బు అవన్నీ మామూలైనా? అండి అవన్నీ మామూలేనండి. ఎక్కడ మద్యం డబ్బు మామూలు అయిపోయింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అంటే? ఏ పార్టీ అయినా ఎన్నికలు అవి మామూలు అయిపోయినాయి కదండి.
అయినా సరే పార్టీ పరంగా కావని మామూలుగా కావని సీక్రెట్ కావని ఇది డైరెక్టర్ కాకుండా అన్ డైరెక్టర్గా అది ఎక్కడైనా జరుగుతుంది. ఎందుకన్నా కోటర్ ఇవ్వకపోతే ఓటే అదే 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 మన భారతదేశం యొక్క దౌర్భాగ్యతనం. ఎవడో ఈ కనిపెట్టాడు కానీ ముందు ఒకటి డబ్బులు ఇవ్వడం అది చాలా నీచమైన ఆలోచన. మంచోడు మరుగున పడిపోతున్నాడు. రూపాయి సంపాదించేవాడు ఏ రకంగా అయినా చలామణి అవుతాడన్న ఆలోచనతోనే ఉంది కానీ మంచోడు అనేవాడు కనుగర్మ కాను పోతున్నాడు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది అది మారదు. అది ఒక నీచమైన వ్యవహార శైలిలో జరుగుతుంది. మద్యంబంలో ఏం డబ్బు ఉంది దానికి అసలు నేను వ్యతిరేకమే అంతే. ఏ పార్టీల మధ్య ఫైట్ ఉంది గట్టిగా? టీడీపీ ఇది వైఎస్ఆర్ ఇంకేమంటారు. ఎవరిని ఎక్కే అవకాశాలు ఉన్నాయి? మా ఊళ్ళో టీడీపీ వస్తాయి. మీ ఊళ్ళో టీడీపీ వస్తుంది ఎందుకలాగా? ఎందుకలాగే ఉందా? మా ఊళ్ళో ఫస్ట్ నుంచి కానీ టీడీపీ ఎక్కువ. అదిగాక ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు ఎవరికి నచ్చలేదు. దానివల్ల ఈసారి కంపల్సరీ టీడీపీకి చేద్దాం. అది ఏం నచ్చట్లేదు ఇక్కడ మీకు వైసీపీ వాళ్ళు చేసే పనులు? ఏం నచ్చలేదండి. ఏమండి అన్నీ మామూలుగా ముంతాగి వాళ్ళు తిట్టుకుంటున్నారా? ఏమండి ఏ ముంతాగి వాళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారు? రేట్లు పెంచారని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇసుక దొరక్క టాటర్ల వాళ్ళు వాంటలు మేము తిట్టుకుంటున్నాం. అంతకుముందు ఇదే ఇసుక మామూలుగా 1700 1800 తీసుకొచ్చాను. ఇప్పుడు 5000 నరకాయ అంటే మేము ఏం కడతం ఆగిపోతుంది. ఏదైనా పని చేసుకోవాలని చేపించుకోలేకపోతున్నాం. అది అంతకుముందు నేనే 1800 నేను సొంతంగా దొరుకుతున్నాను. ఇప్పుడు నాకు ఇంటికాడ పని చేసుకోవాలంటే 5000 అట్ట చెబుతున్నారు. వేసుకురాలేక పని ఆపేశాను. ఇదంతా కొంత ఒక నిరుత్సాహంగా ఉంది కొంత ప్రభుత్వం. టైం వేస్తారు కదా. అంతకుముందు తక్కువ రేటుకు వచ్చి 500 కట్ట వచ్చేవాళ్ళు. ఇప్పుడు 700 చేశారు వాళ్ళు. అది సిమెంట్ గట్ట రేట్లు పెంచి అన్నీ పెంచేసేస్తున్నారు. ఇక దానివల్ల ఎవరికాలకే మన కొద్దిగా ప్రభుత్వం మీద కొద్దిగా ఇదిగా ఉంది. అది ఆ ప్రభావం ఈ ఊళ్ళో ఎన్నికల మీద ఉంటుందా? ఉంటుందండి ఉంటుంది. అది ఏమనండి మా దగ్గపోరీగా ఉండేయండి. బాగా తగ్గపోరీగా ఉంది అటు ఇటు మామూలుగా పోటా పోటీగానే ఉంటుంది. టీడీపీ వైసీపీ మధ్య మామూలుగా ఉండదు ఇక్కడ పోటా పోటీ బాగా ఇదిగా ఉంటుంది. రెండు పోటా పోటీగా ఉంటుంది. ఎందుకని అంత ఫైట్ గట్టిగా ఉండే పరిస్థితి ఇక్కడ? ఎందుకనంటే ఏయో చిన్న చిన్న సమస్యలు ఉంటాయిలేండి. పెట్రోల్ పెట్రోల్ అని అందుకే మూలంగా రెండు పోటా పోటీగానే ఉండేవి. పెట్రోల్ పెట్రోల్ అంటే ధరలు పెరిగినాయి అంటావా నువ్వు అనేది? పెట్రోల్ ధరలు బోర్లు ఇవన్నీ ఇంకా ఇదిగా ఉన్నాయి కదా. అందు మూలంగా రెండు పోటా పోటీగానే ఉంటున్నాయండి. మూలంగా కొంచెం వైసీపీకి టఫ్ అయితే పోటీనే గట్టి పోటీ అనండి గట్టి పోటీ. టీడీపీ నెగ్గే అవకాశాలు ఉన్నాయా? నెగ్గుతూ అంటే 100కి 100% గ్యారంటీ ఉండదండి. ఎందుకంటే అన్ని చోట్ల అది ఉంది కదా మట్టికి. కాకపోతే పోటీ మాత్రం ఉంటుంది. అది అంత ఈజీ కాదు నెగ్గడం. అది నెగ్గాలంటే కొంచెం ఇదిగా ఉంది కదా. అందు మూలంగా ఉంటుంది అన్నీ. ఇప్పుడు ఎమ్మెల్యే ఇవన్నీ ఊళ్ళో సంగతి పక్కన పెట్టేస్తే నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తావు? మేము రైతులు అండి. నాకు పెద్ద పార్టీ రైతుకు మేలు చేసిన పార్టీ ఏంటంటావు ఇప్పుడు? రైతుకి వాళ్ళంటే ఇక ఏం చెబుతామండి. ఇప్పుడు ఈ పార్టీ ఉంది ఒడ్డు కొంటలేదు. మరి ఒడ్డేమో ఇదే తిరమ్మంటున్నారండి. మన పొలాల అకౌంట్ పుస్తకం కావాలి, మళ్ళీ షేల పాస్ పుస్తకం కావాలి అంటున్నారు. తహసీల్ రసీదు ఎత్తుకెళ్తుంటే కూడా అది 11 శాతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ ఎట్ట దొరికిద్దండి? ఇప్పుడు 4 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలకే ఉంది పాస్ పుస్తకం. 2 ఎకరాలు బీపారమే. ఎక్కువ శాతం ఈ ఊళ్ళో బీపారం ఉందండి. మరి వాళ్ళు వడ్డీ అట్ట అమ్ముకోవాలి మేము. ఈ ప్రభావం ఉంటుందా ఎన్నికల మీద? రైతు ఇబ్బంది పడిన ప్రభావం ఉంటుందా? ఉంటుందండి 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 ఉంటుంది. ఎలా ఉంది మరి జనసేన బీజేపీ ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఏమైనా ఫైట్ ఉంటుందా? ఉండే కూడా ఉంటుంది కానివ్వండి. కాకపోతే మాదిరి కొంతవరకు కాంగ్రెస్ ఉందా గట్టిగా ఉంది ఇంకా ఊళ్ళల్లో? కాంగ్రెస్ తక్కువ అండి. కాంగ్రెస్ తక్కువ. ఫైట్ అంటే ఆ రెండు పార్టీలే, టీడీపీని వైసీపీ పార్టీలు. గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయి? వైసీపీకి ఏమున్నాయి ఎక్కువ. మరి బాగా డెవలప్మెంట్, అమ్మఒడి డబ్బులు, మళ్ళీ రైతులకి రైతు భరోసా, అయ్యా అలాంటివన్నీ చాలా ఇదవుతుంది అనుకుంటున్నాం మేము. అది అవన్నీ కలిసి వస్తాయి అంటావు ఈసారి? అవన్నీ కలిసి వస్తాయి. అవన్నీ కలిసి వస్తే మరి బాగానే చేస్తున్నాడు. టీడీపీ పరిస్థితి ఏంటి ఇక్కడ? టీడీపీ పరిస్థితి అంటే కొంచెం వెనకబడింది అప్పుడు కన్నా. ఇప్పుడు వైసీపీయే లైన్లో ఉంది. అది
కాంగ్రెస్ పార్టీ అన్న సార్ గెలుసే గెలిచే అవకాశం ఆ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీజేపీ కానీ ఇంకా అలాంటి ఉండవు ఇక్కడ కొంచెం జనసేన ఒకటి ఫామ్లో ఉందా జనసేన ఫామ్లు అంటే మూడో స్థానంలో ఉంటాం ఇక్కడ ఏ ఏదో కుర్రోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు తమ్ముడు వాళ్ళు ఉంటారు కొంచెం ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు ఏదేమైనా ఈసారి చిన్నాపురంలో మాత్రం టీడీపీ వైసీపీ మధ్య జరుగుతుంది గట్టి ఫైట్ ఆ రెండు పార్టీల మధ్య వైసీపీయే కొంచెం ఎక్కువలోనే ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తున్నారు కదా ఈ అమ్మఒడి కానీ ఈ కొంచెం భరోసా పంచాయతీ ఎన్నికలు ఇంకా నామినేషన్ దగ్గరకు రాలేదు డిసైడ్ అవ్వాల టీడీపీ మాత్రం క్యాండిడేట్ డిసైడ్ అయ్యాడు గోపాలరావు అని కాగితే ఎలా ఉంది ఈసారి ఊళ్ళో టీడీపీకి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ టీడీపీకి అవకాశం ఉందా ఈ వైసీపీ అంటే ఆటోమేటిక్గా అసలు ఆ ప్రభుత్వం యొక్క ప్రవర్తనకు అందరూ వ్యతిరేకతగా కనపడుతున్నారు ఎందుకని ఎలాంటి ప్రవర్తనకి వ్యతిరేకత అనిపిస్తుంది ప్రతిదానికి కోర్టులకు వెళ్ళటము లేకపోతే వాళ్ళే దౌర్జన్యంగా వ్యవహరించడం వల్ల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక సాంప్రదాయబద్ధంగా మాట్లాడే విధానం లేకపోవడం వల్ల ప్రజలు విసుగు చెందారని నాకు అనిపిస్తుంది పల్లెటూరులో కూడా స్థాయిలో ఉందా వ్యతిరేకత బాగా ఏమి పంచాయతీ ఎన్నికల్లో ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా కనిపిస్తుంది అండి టీడీపీకే అవకాశం ఇస్తారు ప్రజలు ఇష్యూస్ అందడం వల్ల ప్రధాన పోటీ ఏముంటుంది ఇక్కడ మీ చిన్నాపురంలో ఏ పార్టీల మధ్య ఉంటుంది వైసీపీ టీడీపీ జనసేన ఉండా అది పెద్దగా ఉండదు తక్కువ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇక్కడ కాంగ్రెస్కి అస్సలు అవకాశం లేదు కాంగ్రెస్ తరపు క్యాండిడేట్ కూడా ఉండరు క్యాండిడేట్ కూడా ఉండరంటారు ఎందుకు వేస్ట్ అని ఎవరో ముందుకొచ్చేవాళ్ళు లేరు విలేజ్లో నాకు తెలిసి అవకాశాలు దేనికి చెప్పలేమన్నా అక్కడ నుంచి మంచి నుంచి వాళ్ళ నుంచి అని చెప్పలేము నుంచి మంచి నుంచి సేవ చేయ మంచి అది మంచి నుంచి వాళ్ళ ఇంకా టీడీపీ ఎలా ఉంది ఇక్కడ బాగా తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీ నెగ్గొచ్చు అంటారు ఈసారి ఏమని చెప్తాం ఏ పార్టీ నెగ్గుద్దాం అవకాశాలు కొంచెం ఎక్కువ ఏ పార్టీ కనిపిస్తుంది పోటాపోటీగా ఉన్నాయండి జనసేన కూడా ఉంది మరి జనసేన పరిస్థితి కూడా చూడాలి అంటే పల్స్ ఎలా ఉంది ఊళ్ళల్లో ఈ పార్టీ నెగ్గుతుందని అనిపించండి ఏ పార్టీ అంటే లోకల్ ఎలక్షన్ కదా ఏం చెప్తాం అంటే వ్యక్తి మీద వెళ్తాయి పార్టీలకి సంబంధం లేదు వ్యక్తి మీద ఊళ్ళో చిన్నపురంలో చూస్తే వ్యక్తిపరంగా ఎవరికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ పరంగా అయితే టీడీపీకే ఉందండి ఎందుకనండి అలాగా అతను ఏజుడు సీనియర్ వైసీపీ క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ కాలేదు కదా అది అంటే టీడీపీకి ఎక్కువ ఫెచ్చింగ్ అనిపిస్తుంది ఊళ్ళో ఎప్పుడు మన పని మున్సిపల్ ఎలక్షన్ కూడా టీడీపీ ఫెచ్చింగ్ ఇక్కడ జనసేన కూడా బాగా బలంగా ఉంది ఇక్కడ పోటీ ఇస్తుంది జనసేన గట్టిగా అంటే ఇక్కడ ఇక్కడ ఎలాగా సెకండ్ ప్లేస్లో ఉంటుందా జనసేనకి గెలిచే అవకాశాలు ఎలా ఉండిపోతున్నాయండి లోకల్ ఎలక్షన్ సరికి లోకల్ క్యాండిడేట్ని బట్టి ఉంటాయండి తెలుగుదేశం మద్దతుదారులను వైసీపీ మద్దతుదారులు పోటీగా ఉంటుంది అది గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అవకాశాలు చిన్నాపురం వాస్తవంగా చిన్నాపురం టీడీపీ కంచుకోట చిన్నాపురం అన్ని ఎలక్షన్లో కూడా చిన్నాపురమే మెజార్టీ ఇప్పుడు కూడా వద్దనుకుంటున్నారు అది వద్దనుకుంటున్నారు టీడీపీ వద్దనుకుంటున్నారు ఈసారి కూడా వద్దనుకుంటున్నారు ఎందుకండి ఎలాగా ఎలాగంటే వాస్తవం ఏంటంటే అందుకు తెలుగుదేశం పార్టీ చేసిన పనులు కొన్ని చాలా మంచిగా ఉండేవి డబ్బులకు పక్కనట్టు సంక్షేమ కార్యక్రమాల్లోనూ రోడ్లు వేయటం కానీ చేయటం కానీ బాగా చేశారు వీళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వటమే కానీ మాములు పనులే కనపడలేదు ఏంటి ఏ రోడ్లు కానీ ఏది కానీ వేయట్లేదు అలా ఉంది ప్రస్తుతానికి అందునే ఈ ట్రిప్ కూడా టీడీపీకి చిన్న వాస్తవంగా టీడీపీ కంచుకోట టీడీపీకి ఇద్దరు అనుకుంటున్నాం ఇక్కడ కూడా చాలామంది కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటారు జనసేన బీజేపీ ఎలా ఉండబోతుంది జనసేన బీజేపీ కూడా ఇక్కడ మన ఊరిలో లేదు బీజేపీ లేదు జనసేన కూడా టీడీపీకి సపోర్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఓటింగ్ ఉంది కానీ కొంచెం ఓటింగ్ ఉంది కానీ మొన్న అసెంబ్లీలో కూడా 500 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి చిన్నాపురంలో చిన్నాపురం 4 చిల్లర ఓటింగ్ 4 3 ఓటింగ్ చిన్నాపురంలో అయితే 4 3 ఓటింగ్లో
టీడీపీకి की మెజార్టీ వచ్చింది మన అసెంబ్లీ కూడా మెజార్టీ వచ్చింది జనసేన కొద్ది పంచుకుంది ఈ వైసీపీకి టీడీపీకి వరవరి ఉంటుంది జనసేన వాళ్ళు ఏ పార్టీ ఒక పార్టీ మధ్యస్తారు అది అనుకున్నాం కొంతమంది ఏమో మేము సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు కాది సపోర్ట్ ఇస్తే వాళ్ళు మధ్యస్తారు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు మధ్యస్తారు లెక్కలేం మారినా అల్టిమేట్గా చివరికి ఎవరిని ఎక్కే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నారు ఛాన్సెస్ తెలుసు పార్టీగా ఉండి ఆ మద్దతుదారులుగా ఉండి పార్టీ అని కాదు ఇది ఇది పార్టీ రహిత ఎన్నికలు ఇవి కాబట్టి పార్టీ రైతు ఎన్నికలైనా వెనకాల పార్టీలు ఉంటాయి 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 కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలుద్దాం అనుకుంటున్నాం మేము తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం కాంగ్రెస్ ఎలా ఉంది ఊళ్ళో కాంగ్రెస్ లేదండి కాంగ్రెస్ ఉండే నాయకులు కూడా ఎవరు లేరు కాంగ్రెస్ లేదు మేము వైసీపీ వాళ్ళమే మేము వైసీపీ గెలుతుంది మాకు ఎందుకంటే పేరు నాన్నగారు గ్రామానికి చాలా రోడ్లు పోసాడు సచివాలయం కట్టాడు రైతు భరోసా బిల్డింగ్ కట్టారు హెల్త్ సెంటర్ బిల్డింగ్ కడుతున్నారు ఆయన సారథ్యంలో ఇప్పుడు ఏమంటే ఆయన మంత్రిగా ఉన్నాడు గ్రామానికి చాలా చేశాడు ఆయన ఆయన ఉంచుంది ఏ అభ్యర్థించబడినా కూడా ఇక్కడ విజయం తేలిగ్గా ఉంటుంది వైసీపీకి ఎవరు ఉంచున్నా అంటే ఇద్దరు ఈయనేమో ఇప్పుడు ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్నాడు ధన్ వివేకాన్ అతను దంపన్ సుబ్రహ్మణ్యం ఆయన ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్యన ఎవరైనా ఒకళ్ళు అవుతారు సాయంత్రానికి ఎవరైనా కూడా పార్టీ అంతా కూడా ఇంతకుముందు మాజీ సర్పంచ్ అని రాయవరావు గారు ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ తోట శ్రీనివాస్ గారు ఉన్నారు ఇద్దరు అందరు కలిపి కూర్చొని ఒక అభ్యర్థిని సాయంత్రం సెలెక్ట్ చేస్తారు మంత్రి గారి దగ్గర చేసినాక ఎవరైతే వాళ్ళకి అందరూ కూడా పార్టీ కట్టుబడి చేస్తుంది అందరూ ఏ డౌట్ లేదు వైసీపీ 100కి 100% ఇక్కడ విజయం సాధిస్తుంది ఎందుకంటే ఇది బందర్ మండలంలో పెద్ద గ్రామం 2 ఎంపీటీసీలు ఉన్న గ్రామం ఇది నాని గారు ఈ గ్రామాన్ని వదిలిపెట్టడు అన్ని వసతులు ఆయన సమకూరుస్తున్నాడు ఈ గ్రామానికి కాబట్టి మా పార్టీ గెలుస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది మేము గెలిపిస్తాం వైసీపీ అండ్ తెలుగుదేశం రెండు కూడా పొటపోటీగా ఉంటాయి తప్పితే ఇంకా ఇంకొకటి మూడోది కూడా ఉంది కదా జనసేన కూడా కొద్దిగా ఉంది కుర్రోళ్ళ యూత్ అంతా కూడా మంచి ఫేవర్గా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయి ఎక్కువ అది ఏ ఏ పార్టీకి ఆ పార్టీ ఉండి అనుకుంటారు కదా దాని సందేహం ఏముంది అది టీడీపీ వాళ్ళు మాకే ఉందంటారు వైసీపీ వాళ్ళు మాకే ఉందంటారు లేకపోతే అంత తేలిగ్గా పోటీ చేయరు కదా ఎవరిదండి వాళ్ళకుంటుంది అది ఇంకా అప్పుడే ఇంకా జననాళ్ళకి ఇంకా ఎక్కలేదు ఇంకా క్యాండిడేట్లు కూడా కరెక్ట్గా ఒకళ్ళ వాళ్ళ వీళ్ళు అనుకుంటున్నారు కానీ డిసైడింగ్ కావలేదు అప్పుడే ఏ పార్టీ గెలిపోయిన ఎలా చెప్పుకుంటాం ఇప్పటివరకు గ్రామాల్లో పల్స్ ఎలా ఉంది ఫెచ్చింగ్ ఈ పార్టీకి ఉందని అనిపిస్తుంది కదా సహజంగా అధికార పార్టీ కదండి అధికార పార్టీగానే ఉంటుంది అని అనుకుంటున్నాం మేము మరి అట్లా ఉంటుందని అభిప్రాయం అంటే ఎక్కువ అభ్యర్థిని బట్టి ఉంటుందా ఈ ఊళ్ళో ఎలా ఉంది అభ్యర్థిని బట్టి సాధ్యమైన వరకు ఉంటుంది రెండోది పార్టీని బట్టి కూడా ఉంటుంది దాంట్లో ఏం సందేహం లేదు టీడీపీ అభ్యర్థి పరిస్థితి అండి ఇక్కడ అది మేమేం చెబుతాం ఆయన చెప్పాలి మేము వైసీపీకి జరిగాం వైసీపీలోనే ఉన్నాం మా వైసీపీ మాకు గొప్ప ఆయన గురించి అడగాలంటే ఆ పార్టీ వాళ్ళని అడగాలి అది విషయం ఏమన్నా చెప్పలేము అంతా అయోమయంగా ఉంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి ఎలా జరిగిందో తెలియదు ఇప్పుడు ఏ మెజార్టీ ఏ పార్టీకి అనిపిస్తుంది ఊళ్ళో వైసీపీ తెలుగుదేశం ఉన్నాయి కానీ నేను నడుతుంది అలా మరి నెగ్గేది ఎవరంటావు నెగ్గేది అంటే నుంచున్న వాళ్ళు బట్టి నెగ్గింది నువ్వు ఎవరనుకుంటున్నావు వైసీపీ వద్దామో అనుకున్నా ఎందుకని ఎలా ఎందుకు అనుకున్నావు అలాగా అన్నీ ఇప్పుడు ప్రతి ఇది దీంట్లో ఉందిగా అప్పుడు ఆల్రెడీ నడుతుంది కదా వైసీపీ దాని గురించి అంటే మిగతా పార్టీలు నడవట్లేదు కూర్చున్నాయా కూర్చోవట్లేదు ఇది అధికారంలో ఉంది కదా ఇది వస్తుందేమోనని విన్నారుగా మచిలీపట్నం నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ చిన్నాపురం జనం మాట మీరు కూడా పంచాయతీ ఎన్నికలపై కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు నమస్తే జనసేన ఏంటమ్మా ఈసారి జనసేన బోనసేన ఏంటమ్మా జనసేన ఆయనకి అంత సమర్థం లేదు చేయలేడు 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తాను నా దగ్గర రూపాయి బిళ్ళ లేదు నామినేషన్ చేస్తూ ఉంటాను రూపాయి బిళ్ళలు ఎవరు తీసుకోరు కదా నోట్లు కదా అక్కడ పంచే నోట్లు కూడా మనం ఇచ్చేదేమీ లేదు ఆ ప్రభుత్వం యొక్క ప్రవర్తనకు అందరూ వ్యతిరేకతగా కనపడుతున్నారు టీడీపీ వాళ్ళు మాకే ఉందంటారు వైసీపీ వాళ్ళు మాకే ఉందంటారు లేకపోతే అంత తేలిగ్గా పోటీ చేయరు కదా